మాతృదేవో భవ. ఇభముఖ కుమార పూజిత శుభముద్ర శూలభద్ర సూక్తి సుభద్ర జగన్మాత. ఇభముఖ కుమార పూజిత శుభముద్ర శూలభద్ర సూక్తి సుభద్ర ప్రభవించితో నాకు రకై తల్లి, ప్రభవించితో నాకు రకై. అభయాంకుశ కమల పాశహస్త నమస్తే. ప్రభవించితో నాకు రకై అభయాంకుశ కమల పాశహస్త నమస్తే. మా ఇంట్లో నిలబడి శూలం ధరించిన అమ్మవారి మీద నేను అరైన పద్యం ఇది. ఈ చిత్రాలు మీ ఇంట్లోనూ ఉంటాయి, దండం పెట్టుకోండి. ఎలా ఉన్నా ప్రభవించుతో నా కొరకై అన్నమాట గొప్పది. అసలు మనం పూజామందిరంలో ఉండి పూజ చేస్తున్నాము అంటే ఆ అమ్మవారు మన కోసం పుట్టింది, మన ఇంట్లో ఉంది అని అనుకోవాలి. అంతే, లోకానంతా కాపాడే అమ్మవారు కాదు మనకు కావాల్సింది, మన కాపాడే అమ్మవారు కావాలి. అక్కడ ఈ విగ్రహారాధన చేసేటప్పుడు ఎప్పుడు ఏకమైపోవడం అంటామే ఆ భావన ఉండాలి, ఆ మమకారం ఉండాలి. మా ఇంట్లో ఉన్నామమ్మా, ఎప్పటి నుంచో విగ్రహం అయితే అవన్నీ చింతపండు ఎట్టు తొంగుతున్నాం, మమ్మల్ని ఏం చూడకపోతే ఎలాగా అని ఇలా చనువుగా అడగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది, ఆ ఆందోళన తొలగిపోతుంది. అటువంటి శక్తి ఎప్పుడు మన పూజ వల్ల మనకు వస్తుంది. పూజాఫలం అంటే ఇది ఏమిటి? పూజే ఫలం, పూజే ఫలం, పూజ చేయడమే ఫలం కదా. ఆ చేసేటప్పుడు ఉండాల్సిన భావన ఇది. ఏదో యభముఖుడు, గణపతి, కుమారుడు, కుమారస్వామి నిన్ను పూజించమ్మ, అబ్బాయిలు కదా తల్లిని పూజిస్తారు, గౌరవిస్తారు. శుభముద్ర శూలభద్ర సూక్తి సుభద్ర, నీ ద్వారా ఎన్ని సూక్తులు నేర్చుకుంటున్నాను తల్లి. ఆవిడ్ని ఆరాధిస్తూ బోళ్ళు పద్యాలు మనమే రాస్తున్నామంటే ఈ సూక్తులకు సుభద్ర ఎవరు? ఆవిడే. నా కోసం పుట్టావమ్మా, ప్రభవించుతూ నా కొరకే. అభయ అంకుశ కమల పాశ హస్త నమస్తే. నాలుగు చేతులు, ఓ చేతిలో అభయం, ఓ చేతిలో అంకుశం, ఓ చేతిలో పాశం, ఓ చేతిలో కమలం ఉంటాయి. ఇభముఖ కుమార పూజిత శుభముద్ర శూలభద్ర సూక్తి సుభద్ర ప్రభవించితో నా కొరకై. అభయాంకుశ కమల పాశహస్త నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1498వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 198వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 288వ నామంలో ఉన్నాం. పుణ్యాపుణ్య ఫలప్రదాయై నమః. పుణ్య అపుణ్య ఫలప్రదాయై నమః. ఇక్కడే మనం కర్మ తనంత తాను ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదా, దాని వెనకాల ఈశ్వర శక్తి ఉండి ఫలితాన్ని ఇప్పిస్తుందా అని మనం చర్చ చేశారు చాలా అని చెప్పుకున్నాం. అందుకే మన లోకంలో వాడుకు ఏమంటే దేవుడు ఇలా చేశాడమ్మా, దేవుడు ఇలా రాశాడమ్మా. ఎవరా దేవుడు, ఎందుకు రాస్తాడు కాస్త ఆలోచించండి. దేవుడు వీళ్ళకొక రకంగా వాళ్ళకొక రకంగా రాస్తాడా? అలా అయితే దేవుడి నుంచి పుట్టామన్న మనం అందరి పట్ల ఆయన పక్షపాతం చూపిస్తున్నట్టు కాదా? ఖచ్చితంగా మనం చేసిందే మనకు వస్తుంది. ఎలా వస్తుంది? లోకంలో అన్నీ అంతేనండి. ఓ కుర్చీ ఎక్కడ ఉంది, ఇలా జరిపాము, జరిగిందా లేదా అంతే. ఇది అర్థమైతే మొత్తం అన్ని కర్మలు అర్థమవుతాయి. ఓ చెక్క నుంచి కుర్చీ తయారు చేయాలి అనుకున్నా, వడ్రంగా ఆయన కష్టపడితే వచ్చిందా లేదా? ఆ ఫలాన్ని చెట్టు ఇచ్చిందా అంటే మరి ఒక రకంగా ఇచ్చింది. చెట్టు కొయ్య, ఆ కొయ్య నేను చేసాడు, చెట్టు ఇచ్చినట్టే అది. మన ఇంట్లో సామాన్లన్నీ చెక్క సామాన్లన్నీ చెట్టు ఇచ్చినట్టే, ఉన్న సామాన్లన్నీ తల్లిదండ్రులు ఇచ్చినట్టే. మరి సామాన్లు తల్లిదండ్రులు ఇచ్చారా, చెట్టు ఇచ్చిందా అంటే తల్లిదండ్రులు సంపాదించడం వల్ల, ఆ డబ్బు రావడం వల్ల, ఆ చెక్క ఆయనేమో వడ్రంగి చేయడం వల్ల, ఆ చెట్టు నుంచి కొయ్య రావడం వల్ల, కొయ్య నుంచి ఈ సామాన్ రావడం వల్ల వచ్చింది. ఇలా అనేక కారణాలు ఉంటాయి. అంటే అనేక కారణాలు ఉన్నప్పుడు ఈ కారణాలన్నిటికి మూలమైన కారణం ఉండాలి కదా అని వ్యాసుడు జైమిని ఒప్పించాడు చివరికి. పూర్వమీమాంస జైమిని రాసిన తర్వాత ఉత్తరమీమాంస పేరు మీద ఉపనిషద్ వేదాంతం అంతా రాసి అదే బ్రహ్మసూత్రాలుగా ప్రకటించి వ్యాసుడు జైమిని ఒప్పించాడు. అప్పుడు కూడా జైమిని, సరే స్వామి, నేను మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను, ఇక మాకు అర్థమైపోయింది అంటే, అప్పుడు కూడా వ్యాసుడు ఎంత ప్రజాస్వామికంగా అన్నాడు అంటే, నాయన ఒప్పుకున్నా సరే నీ శాస్త్రం కూడా ఉండాలయ్యా, ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే సరిపోతే ముందు ముందు ఎవడో తయారవుతాడు మళ్ళీ నాస్తికుడు అంటూను. ఆస్తికుల్లోనే నాస్తికులు తయారవుతున్నారు, కానీ వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే జైమిని ఆస్తికుడే, కానీ అటు అది ఎటువంటి కర్మ ఉంది కదండి, వస్తువులు ఉన్నాయి కదా, ఇంక వేరే ఒక శక్తి దేనికి అన్నాడు.
అగ్ని నుంచి శక్తి పుడుతోంది, వాయువు నుంచి శక్తి పుడుతోంది అంటే వ్యాసుని యొక్క వాదన ఎలా ఉందంటే అగ్నికి వాయువుకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. మరి అలా ఏదన్నా అంటే మరి దానికి ఎక్కడి నుంచి వచ్చింది వస్తుంది. అంచేతనే ఎక్కడైనా ఒకదానికి శక్తి వచ్చిందంటే అసలు మూలమైన శక్తి ఒకటి ఉండాలి, దానికి మళ్ళీ మూలమైంది ఉండకూడదు. ఆ మూలము లేనిదే అనాది నిధనం, అమూలకమైంది మూలము లేనిది అదే మూలము. దానికి మూలం ఉందంటే అనవస్థా దోషం అంటారు. వాయువుకి సహజంగా శక్తి ఉంది, అగ్నికి సహజంగా శక్తి ఉంది. ఈ సహజమనే సిద్ధాంతం చాలామంది హేతువాదులు మొత్తం భగవంతుని పక్కకి గంటేసే ప్రయత్నం చేస్తారు. నీళ్లు సహజంగానే ఉంటాయి, వాయువు సహజంగా అయితే సహజంగా ఉండేవి ఎన్ని, లెక్క ఎంత, అసహజంగా ఉండేవని ఈ లెక్కలో తేలుతుంది. ఆ సహజంగా ఉన్న శక్తిని బయటకు తీసి చూపించను. మీరు ప్రవహిస్తుంటే నీటికి శక్తి ఉంది అంటారు. పళ్ళం కారణంగా ప్రవహించింది, నీరు కారణంగా ప్రవహించలేదు. నీటికి పళ్ళం లేకపోతే ప్రవహించదు. మరి ఆ శక్తి ఏమిటి? నిజంగా నీటికి ప్రవహించే శక్తి ఉంటే ఎక్కడైనా ప్రవహించాలి, పళ్ళలో ఎందుకు ప్రవహించట్లా అంటే. ఇప్పుడు నీటికున్న శక్తి పళ్ళానిదా నీటిదా? ప్రతిదీ హేతువాదమే, ఇంకా తేలదిది. అంచేది వాయువుకి శక్తి ఉన్నా, నీటికి శక్తి ఉన్నా, అగ్నికి శక్తి ఉన్నా, సూర్యునికి శక్తి ఉన్నా, దేనికి శక్తి ఉన్నా అఖండమైన మహాశక్తి ఒకటి ఉంది, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని వ్యాసుడు ఒప్పించాడు. ఇంకా పూర్వమేమో అవసరం లేదు కదండి, ముందు ముందు మళ్ళీ పుడతారయ్యా బాబు, ఇది ఎక్కడిది, ఇది ఉండని, ఇది ఉండని, అది ఉండని, ఇది చదువుకుంటారు, అది చదువుకుంటారు, తెలుసుకుంటారు. అంచేత ఈ చర్చ అవసరమే చేయొచ్చు, కానీ ఆ మూలంలోకి వెళ్ళిన కొద్దీ అమూలకమైంది ఏదో ఒకటి ఉంటే తప్ప సాధ్యం కాదు. అది ఒక ఇంట్లో అన్ని వస్తువులు చక్కగా సర్దేసి ఉన్నాయి, ఎక్కడ మంచం కూడా, వాళ్ళ మంచం కూడా చక్కగా ఉంది, అది కొత్తగా శోభన మంచంలో ఉంది అందంగాను, ఏమి దాని మీద ఏం పిచ్చి పిచ్చి వస్తువులు అనవసరపు వస్తువులు ఏం లేవు, అత్యవసరమైనటువంటి తరగడ దుప్పటి లాంటివి తప్ప. అంటే ఆ దంపతులు ఆ విషయంలో శ్రద్ధ చేశారా లేదా? ఎవరింటికో వెళ్ళాం, కాస్త కాళ్ళు కడుక్కోండి అన్నారు, లేదా నీళ్ల గదిలోకి వెళ్ళాం, చాలా శుభ్రంగా ఉంది అద్దంలో. అసలు ఏమండి ఈ ఇల్లు ఎప్పుడు కొన్నారు మీరు, ఈ నీళ్ల గది ఇది ఎప్పటిదంటే 7-8 ఏళ్ళు అయిందండి. అది 7-8 ఏళ్ళు అయినా కూడా బాత్రూమ్ నీళ్ల గది అలా ఉందంటే ఆ ఇళ్ళాలు ఎంత శ్రద్ధ చేసి ఉంటుందండి, ఆ ఇంటి ఆయన ఎంత సహకరించి ఉంటారండి, మన ఇళ్లలో ఎంతమంది ఉన్నాయండి అలాగా, అదేం కడుగుతాం, ఇదేం కడుగుతాం, అతల బారేస్తారు, వదిలేస్తారు అలాగా, ఓ మొహానికి మాత్రం బోర్డర్లు రాసుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో నీళ్ళ గది కడుక్కోద్దు, ఏ రోజుకు ఆ రోజే శుభ్రంగా. ఇవాళ కొత్త కొత్త సాధనాలు వచ్చాయి, మొత్తం మరకలు కూడా పోవడానికి అవసరమైనటువంటి ద్రవాలు వచ్చాయి. ద్రవమో ఉపద్రవమో అది పెట్టి కడగద్దు, ఎవరికి ఓపిక లేవా, మొత్తం సినిమా నటుల్లో తయారే బయటికి ఎడుతున్నారు, భార్య భర్త కూడాను. నీళ్ళ గది కడుక్కోరా, పూజ గది ఉంటే శుభ్రంగా ఉంటే సరిపోయిందా, ఆచారం పేరు మీద నీళ్ళ గది ఉండద్దా? నీళ్ల గదిలో స్నానం చేస్తున్న కూడా పూజ చెయ్యాలి అన్నంత శుభ్రంగా ఉండాలి. అది కంపు కొడుతూ ఉంటే మనం ఆచారం ఏమిటండి? ఇంకా ఏ కులం వాళ్ళైనా ఆలోచించాల్సిందే ఇది. ఆ నీళ్ల గదిలో మళ్ళీ కాస్త గరగరగానే ఉండాలి గచ్చు, అంతే అలాగే ఉండాలి. మన సౌకర్యం కోసం మార్చేది, పెద్దవాళ్ళు పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు అన్యాయంగా, మళ్ళీ లేస్తే పడితే ఇంకా లేవలేకపోతున్నారు. నీళ్ల గదిలో గచ్చేప్పుడు గరగరగరగా ఉండాలి, గాలు జారినా పూర్తిగా జారకూడదు, వెంటనే తీసుకుందుకు వీలుగా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, పిల్లలకి జరగచ్చు అప్రమాదం. ఇప్పుడు ఇల్లు ఇలా ఉంది, నీళ్ల గది కూడా కడిగేసి ఉంది, మంచాలు బాగున్నాయి, పుస్తకాలు బాగున్నాయి, పిల్లల వస్తువులన్నీ ఓ చోట పెట్టి ఉన్నాయి, వాడు రాగానే చెప్పులు కూడా ఓ చోట పెడుతున్నారు, ఆ బూట్లో ఆ షూలోంచి బూట్లోంచి తీసిన సాక్స్ ఉంది, దాన్ని తిరగెయ్యాలి. అలా పెట్టేయకూడదు, అక్కడ తోసేసి లోపల చెమట, ఆ చెమట ఇంకా లోపల ఇంకా చెమట అయిపోయి పురుగులు వచ్చేస్తాయి, చెమటలోంచి పురుగులు పడతాయి. అందుకే కనీసం దాన్ని తిరగెయ్యాలి. తిరగేసాక ఏం చేయాలి? మళ్ళీ లోపల కుక్కేయకూడదు, గాలాడదు. ఆ బూటు మీదే పెట్టాలి, 2 సాక్సులు 2 బూట్ల మీద, దేని మీద దాని మీద పెట్టాలి. కాసేపు బయట గారికి ఆరతాయి, ప్రమాదం లేదు, ఏ ఎగిరి పడిపోతాయి ఏదో, ఇంత చేదస్థం అక్కర్లేదు, ఎక్కడికి పో అక్కడే ఉంటాయి. అవసరమైతే కాస్త లేసు ఏదో క్లిప్పు ఏదో పెడతాను దానికి, కాసేపు ఆరతాయి. అవసరమైతే మళ్ళీ ఓసారి వచ్చి తిరగెయ్యాలి. చెయ్యాలి ఇదంతా, ఇదే కర్మకాండ. ఇదంతా కర్మకాండ కాదు, యజ్ఞం ఒకటే కర్మకాండ. ఇక్కడ చెప్పులు దుడుచుకోము, నీళ్ళ గది కడగం, మంచం శుభ్రంగా ఉండదు, కంచం అంతకంటే శుభ్రంగా ఉండదు. పని మనిషి వచ్చే వరకు రాలేదని 2వ సెట్ గిన్నెలు కొనేస్తారు, కానీ తోమరెవరు? 2వ సెట్, 3వ సెట్, ఎన్ని సెట్లు అమ్మా ఇక్కడ, ఏ మనం ఎందుకు తోముకోలేము? అది వస్తుంది రాకపోతుంది, దాని జీతం కోస్తామా తీస్తాం అది వేరే విషయం, దాంతో తేల్చుకుంటాం, సుప్రీంకోర్టు వరకు కడతాం. కానీ ముందు మనం కడుక్కోవాలిగా, అవి 2వ సెట్, 3వ సెట్ అంటే మన బద్ధకానికి ప్రత్యేకలు ఇవన్నీ కూడా. చక్కగా ఎవరైనా వస్తే కాఫీలు తాగుతారు, మనం కూడా తాగుతాం. చక్కగా కుర్చీ పట్టిన పక్కనే పెట్టేయండి, మళ్ళీ ఇంక లేవరు అక్కడి నుంచి, కుర్చీ పక్కనే. సరిగ్గా లేవగానే కుర్చీ తీస్తారు, కాఫీ ఒలికింది, నేలంతా పాడైంది. ఇదంతా కర్మలోకాగా వస్తుంది.
ఇదంతా కర్మకాండే. కర్మకాండ అంటే పూజలు పురస్కారాలు కాదండి. ఇదంతా తాగిన క్లాసు కాఫీ కలుపు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం కర్మకాండ. దాన్ని కడగడం కర్మకాండ. కడకపోతే పెద్ద కర్మకాండ. కనీసం ఎక్కడ కుర్చీ పక్కన ఎందుకు పెడతారండి? అసలు ఓ మూలక పెట్టలేరు. పోనీ ఎదురుగా కనపడేలా పెట్టుకోవచ్చు. బల్ల మీద టీపాయ్ ఉంది, దాని మీద పెట్టండి. ఖచ్చితంగా తీయాలనే విషయం అతిథికి తెలియకపోయినా దంపతులకైనా తెలుస్తుంది, దాన్ని తీసేస్తారు. చాలా చోట్ల జరిగే భాగవతం ఏంటంటే అతిథి కూర్చున్న కుర్చీ పక్కనే పెడతాడు, ఎక్కడ చోట్లేనట్టు. లేస్తాడు, ఈ కుర్చీ కాలుతో తన్నేస్తాడు. మొత్తం నీళ్లు ఒరిగిపోయి కాఫీ ఒరిగిపోయింది. అక్కడ తుడుచుకోలేక చావాలి. దానికి పని మనిషి రావాలి. మనం ఎందుకంటే జీతం తీసుకోవడానికే. మొత్తం ఇళ్ళన్నీ ఖరాబు. ఇలా జరిగిందన్నా కూడా దంపతులు అశ్రద్ధే కారణం కదా. మరి బాగుంది అన్నా కూడా దంపతుల శ్రద్ధే కారణం కదా. ఒక ఇల్లు ఇంత బాగుండడానికి దంపతుల శ్రద్ధ కారణమైనప్పుడు మొత్తం సృష్టి నిర్మాణం అంతా లక్షల మైళ్ళ వేగంతో భూమి తిరుగుతూ ఉంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం మధ్యలోనే తిరగడానికి, అలాగే 365 రోజులకు సూర్యుడు చుట్టూ తిరగడానికి, మళ్ళీ భూమి నుంచి వేరుపడినటువంటి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి, ప్రతిగ్రహము సూర్యుడు చుట్టే తిరగడానికి, అది ఖచ్చితమైనటువంటి పరిధిలో తిరగడానికి, ఖచ్చితమైనటువంటి వేగంతో తిరగడానికి, ఈ సౌర కుటుంబం అంతా ఎలా ఏర్పడడానికి, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది 7 అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి 14 లోకాలతో ఒక బ్రహ్మాండం ఏర్పడడానికి, ఈ బ్రహ్మాండాలు అనంతకోటి బ్రహ్మాండాలు ఏర్పడడానికి ఒక్క శక్తి కారణం కాదా? భగవంతుడు ఎందు భక్తి ఉండాలంటే ముందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం హేతుబద్ధమైతే తప్పనిసరిగా విశ్వాసం కొనసాగుతుంది. అందుకే వివేకానందుడు చెబుతాడు, హిందూ రిలీజియన్ ఈజ్ నాట్ బిలీవింగ్, ఈజ్ బీయింగ్ అండ్ బికమింగ్ అంటాడు ఆయన. అది నువ్వే ఆ అస్తిత్వంలో నువ్వే ఉండడం, నువ్వే కావడం అయ్యా హిందుత్వం అంటే. అంతేకాని హిందువుల విశ్వాసాలు, విశ్వాసం ఏమిటండి అర్థం లేనమాట. శ్వాస విశ్వాసం కాదు, శ్వాస. శ్వాస ఎంత నిజమో హిందువుల ఆచారాలు అంత నిజం. ఇందులో ఎక్కడ తార్కిక ధోరణే, హేతువాద ధోరణే తప్ప దేవుడు చెప్పాడు కాబట్టి నమ్ము, లేకపోతే నీ కళ్ళు పోతాయి, లేకపోతే ఎవరో పూజారి చెప్పినట్టు నమ్ము, పురోహితుడు చెప్పినట్టు నమ్ము అనే మాటలు ఉండవండి. అసలు శాస్త్రీయమైన మతం హిందూ మతం, ఉపనిషద్ మతం, ఇది వేదాంత మతం. మనకేదో బాడుకలో అలవాటు పడ్డాం కాబట్టి హిందూ మతం అనవలసిస్తుంది. దీన్ని వేదాంత మతం, ఉపనిషద్ మతం, సనాతన మతం అంటారు. అసలు మతం అనకూడదు, దీన్ని ధర్మం అంటారు. దీన్ని హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఉపనిషద్ ధర్మం, వేదాంత ధర్మం, అది మనం మాట్లాడాలి. మతం అనగానే పిచ్చి మతాలతో పోలుస్తున్నారు పట్టుకెళ్ళి. దీన్ని ఎవరో ఒక వ్యక్తి పుడతారు, వారు చెబుతారు, ఇంకా తర్వాత ముందేముందో తెలియదు, తర్వాత ఏముందో తెలియదు. అందుకే హిందూ ధర్మానికి ఒక వ్యక్తి ఉండడు. శ్రీ మహావిష్ణువు సహా అందరూ మహాశక్తి నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరూ మూలం కాదు, రూపం మూలం కాదు దీనికి. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్విచార నిష్ప్రపంచ నిరాశ్రయ ఆయన శక్తి మూలం. ఆవిడ స్త్రీయ పురుషుడు అంటే మనకు అనవసరమైన విషయం, మనం తేల్చలేని విషయం. లలితా సహస్రం చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీ అనే అర్థంలో చెప్పుకుంటున్నాం. రేపు విష్ణు సహస్రం చెప్పుకుంటే విష్ణు పురుషుడు అనే అర్థంలో చెప్పుకుంటాం. ఏం ప్రమాదం లేదు. స్త్రీ పురుషులు కాని శక్తి నపుంసకుడు అని కూడా చెప్పుకుంటాం. అది హిందూ ధర్మం. ఇప్పుడు పుణ్యాపుణ్య ఫలప్రద గురించిన చర్చ ఈ దేశంలో ఎలా జరిగేది అంటే ఒక ఆశ్చర్యకరమైన వాతావరణం మనకి దాన్ని పరిచయం చేస్తుంది. మాధవ విద్యారణ్యులు అపారమైన గొప్ప ఋషి, ఆయన మహానుభావుడు, కృష్ణదేవరాయల సామ్రాజ్యం విద్యానగర సామ్రాజ్య వ్యవస్థాపకుడు విద్యారణ్య మహర్షి, హరిహర రాయలు బుక్కరాయలకు రాజ్యాన్ని అప్పగించిన వాడు, మహాతపస్వి. ఆయన శంకర విజయమని గొప్ప గ్రంథం రాశారు మాధవ విద్యారణ్యులు, శంకరాచార్య జీవితాన్ని. శంకరాచార్యుడు జ్ఞాన మార్గం కదా ఆయనది, జ్ఞానపరమైన వాది, జ్ఞానవాది. ఆయన కర్మ మార్గవాది అయినటువంటి మండన మిశ్రులతో వాదించడానికి మాహిష్మతిపురానికి వెళతారు. ఆయన ఇల్లు ఎక్కడ ఒక అనుకోవాలి కదా. అక్కడ పొద్దున్నే అక్కడికి వెళ్ళారు. అక్కడ కాలకృత్యాలు తీర్చుకున్నారు, స్నానం చేశారు, చెరువు కట్టిన జపం చేసుకుంటూ ఉంటే అక్కడ మహిళలు ఇతరులు ఎవరో ఆ నీళ్లు పట్టుకెళ్ళడానికి వాటికి వచ్చారు. వాళ్ళని అడిగారట ఆయన, మండన మిశ్రుడు ఇల్లు ఎక్కడ అని. వాళ్ళు చిత్రమైన జవాబు చెప్పారు. మాధవ విద్యారణ్యులు అద్భుతంగా రాస్తారు అందులో, జగద్ధ్రువం వా జగదధ్రువం వా జగద్ధ్రువం వా జగదధ్రువం వా కీరంగనాయత్ర గిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధాహ జనీహి తన్మండన మిశ్రధామ. ఫలప్రదం కర్మ ఫలప్రదం విభుః, ఫలప్రదం కర్మ ఫలప్రదం విభుః, కీరాంగనాయత్ర గిరం గిరంతి ఫలప్రదం కర్మ ఫలప్రదం విభుః, కీరాంగనాయత్ర గిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నిరుద్ధాహ జానీహి తన్మండన మిశ్రధామ జానీహి తన్మండన మిశ్రధామ.
మండన మిశ్రుడు ఇల్లు ఏది అంటే ఏం చెప్పమంటావయ్యా? దా అదే 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 ఆ ఇల్లుని వెళ్తూ చూపించరా, అక్కడికి దగ్గరలో లేదు, దూరంగా ఉంది. జానకి తన మండన మిశ్ర ధామ, అదే మండన మిశ్రుడు ఇల్లయ్యా. ఆ విషయం తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలమ్మా అంటే ద్వారస్థ నీడాంతరసన్ నిరుద్ధాక, ఈ ఇంటి గుమ్మం ముందు గూళ్ళల్లో ఉండి పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయో అది మండన మిశ్రుడు ఇల్లు. అదేమిటమ్మా, ఇంటి ముందు గూళ్ళు అందరికీ ఉంటాయి, పక్షుల కోసమే పెడతారు, భూతదయ్య కదా, అక్కడ పక్షులు ఉంటాయి. ఏదో కుయ్యి 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 కుంకుమ కుంకుమ అంటే దాని నుంచి నేను అలా గ్రహించనమ్మా. అన్ని ఇళ్ల ముందు గూళ్ళు ఉంటాయి కదా, అన్ని గూళ్ళల్లోనూ పక్షులు ఉంటాయి కదా, ఏవో వాటి భాషలో అవి మాట్లాడుకుంటాయి కదా, నాకు ఆ భాష కూడా రాదు సరిగ్గా, మరి పక్షుల భాష నేను ఎలా గ్రహించాలమ్మా అంటే అది కాదయ్యా. గీరాంగనాయత్ర గిరం గిరంతి, ఆడచులుక మగచులుక అనే భేదం లేకుండా ఒకే రకమైన మాటలు మాట్లాడుకుంటాయా, చిలకలు మాట్లాడుకుంటాయా, ఏం మాట్లాడుకుంటాయి అని ఈ చిలకల్ని అడిగాడు ఆయన. అప్పుడు అవి చెబుతున్నాయి, ఫలప్రదం కర్మ ఫలప్రదో విభుకు, కర్మ తనంత తాను ఫలితం ఇస్తుందా, దేవుడిస్తాడా అని చర్చించుకుంటాడు చిలకలు. జగద్ధ్రువం వా జగద్ అధ్రువం వా, జగత్తు నిజమా మిథ్యయా, కర్మ ఫలమిచ్చునా ఇయ్యదా, చిలకలిచ్చునా విలకలిచ్చునా, ఏది సత్యము ఏమిన సత్యమా వ్యాసుల సత్యమా అని చర్చించుకున్నాడు. ఏమి చిలకలండి, ఏమి మహిష్మతీపురం అండి, ఏమి మండనమిశ్రుడండి, ఏమి దేశం అండి ఇది, ఏమి దేశం అండి ఇది. మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామి జగదంబ మధుమత్కదంబ, మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆ గేహమందు స్నేహము, మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత, మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి తల్లి, మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి, మన తల్లి భరతంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. ఇది నా దేశం, ఇది నా దేశం. ఇంటి చిరునామా ఇంత అందంగా చెప్పారండి, సినిమా టాకీస్ పక్కనే బస్టాండ్ పక్కనే చెప్పలేదండి. ఏ ఇంటి ముందు గూళ్ళు ఉంటాయో గోడల్లో, ఏ గూళ్ళల్లో పక్షులు ఉంటాయో, ఏ పక్షులు వేదాంతాన్ని గురించి చర్చిస్తూ ఉంటాయో అదేయా మండనమిశ్రుడు ఇల్లు అనగా శంకరాచార్య సంతోషంగా వెళ్ళాడు. అసలు ఓడినా గెలిచినా అటువంటి మహానుభావుణ్ణి ఆయన భార్యని పిల్లల్ని చూడడమే అదృష్టం అనుకుని వెళ్ళాడు ఈ బ్రహ్మచారి. అది నా దేశం. 1200 ఏళ్ల క్రితం నా దేశం అలా ఉండేది. ఇప్పుడు ఏడ్చినా నా దేశం నాకు రాదు, నా దేహం నాకు మళ్ళీ రాదు అనంటే నా దేశము నాకు రాదండి. నా దేహం రాకపోయినా పర్వాలేదు, దిక్కుమాలిన దేహం ఎప్పుడైనా పోయేది, నా దేశం మళ్ళీ నాకు రాదు కదా. ఇంటి చిరునామా ఇంత అందంగా చెప్పగలిగిన వాళ్ళం ఎవరైనా ఉన్నామా ఇవాళ మనం? ఆ వాతావరణం ఉందా ఇవాళ? పక్షులు ఉన్నాయా, గూళ్ళు ఉన్నాయా, అసలు గోళ్ళు ఉన్నాయా మన బతుకులకి? విపరీత స్వేచ్ఛ పేరు మీద నా ఇష్టం అని మాట్లాడుతున్నామే పెద్ద చిన్న భేదం లేకుండా. మనకి గోళ్ళెందుకు, గూళ్ళెందుకు, పక్షులెందుకు, వేదాంతం ఎందుకు? ఎవరో కొంతమంది మాలాంటి అభాగ్యులు ఏడుస్తూ ఉంటారమ్మా, మీరెవరు పట్టించుకోకండి, మీ దాన్ని మీరు ఉండండి, మీ స్వేచ్ఛలు మీ ఇష్టం, మీ ఇష్టం మీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. దేని గురించి ఎవరు చెప్పకూడదు, భాష గురించి, వేషం గురించి, దేని గురించి ఎవరు చెప్పకూడదు, మన ఇష్టం, మన స్వేచ్ఛ. ఏమన్నా అంటే బూతులు తిడతాం పెద్దవాళ్ళని. ఎవరు ఏం చెప్పడానికి వెళ్ళేది, కానీ దేశం పడిపోయిందని ఏడిచేవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇది నా దేశం. అలా మా ప్రస్తుతి అన్న ప్రకృతి మనసు రామగా, ఫలప్రదం కర్మ ఫలప్రదో విభుకు అని చర్చిస్తాడు చిలకలు. కర్మకి ఫలితం రావడం అనేది పద్ధతిగా కనబడుతూనే ఉన్నప్పటికీ జరిపే మనిషిలో ఒక శక్తి, జరపబడే కుర్చీలో ఒక శక్తి, లేకపోతే కుర్చీ జరగదు. అగ్నికి మండే శక్తి ఉండొచ్చమ్మా, వండే శక్తి లేదు. గమనించండి, అగ్ని వండదు మంటని, అన్నాన్ని వండదు, అగ్ని వండదు, అగ్ని మండుతుంది. అగ్నికి మండడం లక్షణం, వండడం లక్షణం కాదు. అయితే అగ్నినే వండమన్నాను, ఆడాళ్ళు ఎందుకు, మగాళ్ళు ఎందుకు, క్యాటరింగ్ ఎందుకు? అగ్నికి మండే శక్తి ఉంది, ఆ మండే శక్తిని ఉండే శక్తిగా మార్చిన వాడు మనిషే కదా. ఆ మనిషిలో ఆ బుద్ధి ఉంది, మనిషి బుద్ధిలో శక్తి కదా, ఆ బుద్ధిలో శక్తిగా ఉన్నది ఏది? ఇలాగ నీలో నాలో అంతట్లో నిండి ఉన్నటువంటి శక్తి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత. అది అగ్ని నుంచి వచ్చింది, చిదగ్ని నుంచి వచ్చింది. ఇప్పుడు భగవంతుడిని అంగీకరించకుండా ఏం చేస్తాం, దేన్ని అంగీకరిస్తాం?
అంచేత కర్మ ఫలాన్ని ఇస్తుంది. కానీ ఈశ్వరుని యొక్క ఆధ్యక్షంలో, ఈశ్వరుని యొక్క సాక్షీభూతత్వంలో ఇస్తుంది. అంచేతన మనకు అది మళ్ళీ ఏం చేసాం మనం, విచిత్రమైన మాటల్లోకి భగవంతుడిని లాగేశాం, అక్కడే గోతులో పడ్డాం. ఇక్కడ కూడా మనకు ఒక అనుమానం వస్తుంది. దేవుణ్ణి మొత్తం కర్మఫల ప్రదాత కింద చేసేసి, దేవుడు ఎలా రాశాడమ్మా, దేవుడు ఎలా ఇచ్చాడమ్మా, పాప పుణ్యాలన్నీ ఆయనే చూస్తాడు, పుణ్యాపుణ్య ఫలప్రదానం ఉంది కదా మరి. అందుకని మన పుణ్య పాపాలకి ఫలాలకి మొత్తం భగవంతుని కారణం చేసేసి, దేవుడు రాశాడు, దేవుడు చేశాడు అంటాం, అది అజ్ఞానం. మనం చేసుకున్న కర్మే మనకు వస్తుంది. ఎలా వస్తుంది? యస్మచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తథాచ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి యస్మాచ్చ యవని వలన ఏనచ ఎందుచేత ఏ కారణం వలన యథాచ ఏ విధంగా యథాచ ఎప్పుడు యస్మాచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యచ్చ ఏది యావచ్చ ఎంతవరకు ఎత్రచ ఏ ప్రదేశంలో శుభాశుభం ఆత్మకర్మ జరిగిందో మంచైనా చెడ్డైనా సరే తస్మాచ్చ అతని అందువలననే తేనచ ఆ కారణం చేతనే అందువలనే ఆ కారణం చేతనే తేనచ అతని చేతనే తథాచ ఆ విధంగానే తథాచ అప్పుడే తచ్చ అదే తావచ్చ అంతవరకే తత్రచ ఆ ప్రదేశంలోనే విధాతృవశాత్ బ్రహ్మలిఖితం కారణంగా వచ్చి తీరుతుంది. మళ్ళీ ఈ లిఖితం అంటే రేనాల్డ్ పెన పెట్టుకుని రాయడం కాదు, అజ్ఞానంతో ఆలోచించద్దు. చేసిన కర్మల యొక్క జ్ఞాపకాలన్నీ మన మనస్సులో ఉంటాయి. ఆ మనస్సులో ఉండే జ్ఞాపకాలు వాసనలుగా మారతాయి. ఆ వాసనలు నాడుల్లో చేరతాయి, నరాల్లో చేరతాయి. అవే మనకి తిరిగి పైకొచ్చి ఫలితాల రూపంలో వస్తాయి. అంచేతే మన కర్మ నుంచి మనం తప్పించుకోలేము. అందులో కొన్ని బాగా లోతుల్లో ఉంటాయి, అవి సంచిత కర్మగా నెల ఉండిపోతాయి. కొన్ని పైకొచ్చి ఫలిస్తాయి, అవే ప్రారంభ కర్మ అవుతాయి. ఈ రెండూ కాకుండా ఈ జీవి ఈ జన్మలో పనిగట్టుకుని సంకల్పించి చేసుకునేవి కొన్ని ఉన్నాయి, అవి ఆగామి అవుతాయి. బాగా అట్టడుగున ఉండి తర్వాత ఎప్పుడో ఫలించేది సంచితం, వెంటనే ఫలించడానికి సిద్ధంగా ఉండి ఈ జన్మలో మన చేత అనుభవింపచేస్తున్నది ప్రారంభం. ఇక ముందు మనం చేస్తే వచ్చేది, లేకపోతే రాకపోయేది ఆగామి. మూడింటిని కలిపేసి కలగపులకం చేయొద్దు. మూడు రకాలు ఉన్నాయి. అసలు ఆగామి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, అది పూర్తిగా మన చేతుల్లో ఉంది, మనం చేసుకోవచ్చు. దాన్ని కూడా భగవంతుడే చేయిస్తారంటే బద్ధకస్తులు అంటారు వాడిని. మనకి ఆ యజ్ఞం చేయాలనే ఆలోచన వచ్చిందంటే దేవసంకల్పం, యజ్ఞుడు దేవసంకల్పానికి యజ్ఞానికి సంబంధం లేదు, నీకు అనిపించింది చేసుకో. మరి దేవసంకల్పం వల్ల యజ్ఞం మొదలైతే యజ్ఞం ఆగిపోతే దేవసంకల్పం అంటారా మీరు, మన దురదృష్టం అంటారు ఏమిటి? అజ్ఞానం మీద ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. యజ్ఞం మన సంకల్పమే, దేవసంకల్పమే లేదు అందులో. దేవసంకల్పం అనడానికి ఎందుకంటారంటే విరాళాలు బాగా వసూలు చేయొచ్చు, అక్కడ బాగా పనిచేస్తుంది. ఇది మేము సంకల్పించామంటే ఎవడు డబ్బులు ఇవ్వడు, దేవసంకల్పం అంటే పోలండి ఇచ్చేద్దామని బాగా అజ్ఞానం వ్యాపింపజేస్తారు. కర్మకాండ పూర్తిగా జీవి సంకల్పం, దైవ సంకల్పం ఉండదు అందులో. దేవుడు సంకల్పించడు, సంకల్పిస్తే దేవుడే కాదు, సంకల్పించేవాడు ఎప్పుడు జీవుడే. సంకల్పం సమ్యక్ కల్పన అని అర్థమైపోతుంది మాటలో, భాష అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. పిచ్చివాదం చేస్తే అలాగా పిచ్చివాదం అయిపోయింది. ప్రతిదీ దైవ సంకల్పం, అసలు దైవానికి సంకల్పం ఉండదండి, అర్థం లేని మాట అది. జీవుడు సంకల్పిస్తున్నాడు ఒప్పుకోమనండి ఆ విషయం. వీడికి ఓడిపోతుందేమో అని బెంగ ఉంది, ఫలించదేమో అని బెంగ ఉంది, దాన్ని గెంటేస్తున్నాడు దేవుడి మీదకి చేతకాంతన వాళ్ళు. నేనే సంకల్పించా, నేనే ఓడిపోయా, ఒప్పుకొని వదిలేసాం ఆ విషయం. అందులో గర్వమే లేదండి, జయించిన అంతే. మనం కృషి చేసాం, జయించాం, దేవుడు లాక్కురావలసిన పనే లేదు, కాస్త వినయం కోసం అంతే. అది ఆ క్రికెట్ ఆడడానికో, ఆ అవధానం చేయడానికో, ఆ ప్రవచనం చెప్పడానికో, ఆ సర్కస్ ఫీట్ చేయడానికో ఉపయోగించిన శక్తినే దైవం అంటారు. ఇందులో గర్వించే అవకాశమే లేదు. ఇక్కడ నోరిప్పితే దేవుడు, మాట్లాడితే దేవుడు, తప్పదు, అదే శక్తి. ఆ దైవమే నువ్వు, అది గ్రహించలేడు మనిషి. ఎందుకంటే తన దైవం అయిపోతే ఆయన చాలా వదిలేసుకోవాలి. ఇక్కడ పెరుకు గుళ్ళ విగ్రహం అయిపోవాలి, అది ఇష్టం లేదు. ప్రకృతి గుడిలో ఉన్న పరమశిల్పముగా ఎవరు అనుమతినిచ్చడదేమి లేదు, ఎవరితో చర్చ చేసేడదేమి లేదు, మౌనమే దైవమని 1000 మాటలు ఎలా అని రాశాను సాగర ఘోషలు. ఆ మౌనం, ఆ ప్రకృతి గుడిలో శిల్పం అయిపోవడం, ఎవరితో చర్చించకుండా ఉండడం, అలాగే ఉండిపోవడం మనకి ఇష్టం లేదు. అందుకని మనం ఎప్పుడు జీవుడుగానే ఉండాలని కోరుకుంటున్నాం, అందుకే జీవుడుగా ఉన్నాం. దేవుడుగా అవ్వాలని కోరుకుంటే ఉత్తర క్షణం అవుతాం, ఉత్తర క్షణం అవుతాం. మనం వెంటనే దేవుడు అవ్వాలని కానీ మనకేమనిపిస్తుంది, అన్నీ చేసేయగలమా, మహిమలు చేసేయగలమా, మొత్తం ప్రపంచాన్ని మరి ఇదో అహంకారం. ఇక్కడ ఏం చేయకుండా ఉండలేవా? ఉండలేడు. అందుకే వీడు దేవుడు అవ్వడు,
వీడు ఏదో చేయాలనుంది ఇక్కడ, ఏమీ చేయకుండా ఉండలేడు వీడు. దానికి ఏదో పెద్ద యాక్టివ్నెస్ అంటాడు, చురుకుతనం అంటాడు, ఏదో ఇవన్నీ అర్థం లేని మాటలు. నీ యాక్టివ్నెస్సే ప్రపంచాన్ని రెండు ప్రపంచ యుద్ధాలు చేయించింది, మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుంది. యాక్షన్, రియాక్షన్, అనాక్షన్ అని మూడు ఉంటాయి. మనం వెళ్లాల్సింది అనాక్షన్ అనే దాంట్లోకి వెళ్ళాలి. మనం యాక్షన్ రియాక్షన్ కాదు, అనాక్షన్. అనాక్షన్ అంటే పని చేయకపోవడం కాదు, జరిగినా జరగకపోయినా ఒకలాగే చూడడం. నిష్కామ కర్మ అంటారు దాన్ని. ఆ స్థితిలోకి వెళ్ళాలి, అది దైవస్థితి. దేవుడు అంటే ఉరికి కూర్చోవడం కాదు, ఏం జరిగినా ఊరికే కూర్చోవాలి. స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న సరే రమణ మహర్షి ఊరికే కూర్చున్నాడు ఇక్కడ. అంత మాత్రాన నేను తక్కువ పడతా, తక్కువ అంచనా వేస్తాం. సగం పోరాటం సాగించిన అరవింద మహర్షి మధ్యలో ఒక చైతన్య స్ఫురణ కలిగి జైలు నుంచి పారిపోయి వచ్చి సముద్రం దాటి వెళ్ళి పాండిచేరిలో కూర్చున్నాడు. ఆయన చేతకాని వాడు అంట. మనం 100 జన్మలు ఎత్తితే అరవింద యోగ కాగలమా? మనం ఇంతకంటే అది ముఖ్యం అనిపించింది. అలాగే స్వాతంత్ర సమర యోధుల్ని కించపరుస్తామా? ఒక పక్క తపస్సు చేస్తూ కూడా ఆ తపస్సు వల్ల స్వాతంత్రం వస్తుందా అని అమాయకంగా అడిగాడు మా కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షిని. ఆ బక్క బ్రాహ్మణ్ణి మర్చిపోగలమా మనం? ఎంత తపన, ఎంత తపన. తన బిడ్డల గురించి అడగలేదు, భార్య గురించి అడగలేదు, తన ఆరోగ్యం గురించి అడుగడుగున అనారోగ్యాలు ఆ పెద్ద మనిషికి అనారోగ్యం గురించి అడగలేదు. నేమండి మంత్రజపం చేస్తే స్వాతంత్రం వస్తుందని అడిగితే రమణ మహర్షి నవ్వునవ్వాడు, ఏం బ్రాహ్మణం అయ్యా ఏం ఆలోచిస్తున్నావు అని. ఏమిటిది నీకు ఎందుకు గొడవని? లేదండి నా దేశం బాగుండాలి. ఏమిటది కావ్యకంఠ గణపతి మునిమించిన దేశభక్తులు ఉంటాడా, దైవభక్తులు ఉంటాడా, మహాశాస్త్రవేత్త ఉంటాడా? ఎంతమంది మహానుభావులు మనకు ఆదర్శంగా ఉండారండి. మన బుద్ధి మట్టిగడ్డ అయిపోయింది. కానీ అటు స్వాతంత్రం కోసం దాన్ని పట్టించుకోకుండా కేవలం నిశ్చల స్థితిలో ఉండిపోయిన వారు, పట్టించుకుని కొంతకాలం పనిచేసి తర్వాత ఒక దైవస్ఫురణ కారణంగా మారిపోయిన వారు, దైవ జపం చేస్తూ కూడా స్వాతంత్రం కావాలని ఆలోచించిన వాళ్ళు, దేవుడితో సంబంధం లేకుండా కమ్యూనిస్టులు అయ్యుండి, నాస్తికులు అయ్యుండి, రకరకాల మతాల వారై ఉండి దేశం కోసం పోరాడిన వాళ్ళు, అందరినీ మనం దైవస్వరూపులుగా భావించవలసిందే కదా. వారే వర్గం వీరే వర్గం అని కొట్టుకుందామా? వారందరి త్యాగాల వల్ల మనకి లభించిన స్వాతంత్రాన్ని మనం పాడు చేసేసుకున్నాం కదా 70 ఏళ్ళ బట్టి. ఇప్పుడు ఏ కర్మ ఫలిస్తే, ఏ కర్మ ఫలించకపోతే మన బుద్ధి మంచిది కానప్పుడు. అంచేత మనిషి చేసుకున్నదే చేసుకున్నవాడికి వస్తుంది. ఆ రావడం కూడా ఎలా వస్తుందయ్యా? ఏమండి అన్నీ తర్వాతే వస్తాయండి, ఈ జన్మలో ఏమి రావు. అలా ఏం కుదరదో, కొన్ని ఈ జన్మలోనే వస్తాయి. ఎలా వస్తాయట? త్రిభిర్ వర్షైహి హితోపదేశంలో చెబుతారు. ఎలా చెబుతారో, ఏం చెబుతారో, ఎంత పక్కాగా ఈ జన్మలోనే కొన్ని కర్మఫలాలు ఫలిస్తాయో 23.5 గంటల్లో చెప్పుకుందాం. అంతవరకు సరిగ్గా పనిచేద్దాం.